ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద సహాయం అందించేందుకు అధికార పార్టీ నేతలు పోటీ పడుతూ ఉన్నారు ఒకరిని మించి మరొకరు సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు ఇవాళ కోటి రూపాయల విలువైన నిత్యావసరాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నేతల వరద సహాయం చర్చనీయాంశంగా మారింది పొంగులేటి రేగాకాంతారావు వర్గాలు పోటీ పడుతున్నాయి ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను చిగురుటాకులా ఉనికి ఈ నెల అడుగులు అడుగులున్న గోదావరి ప్రవాహం ఆ తర్వాత డెబ్బై ఒకటి పాయింట్ మూడు అడుగులకు పెరిగింది భద్రాచలంలో కరకట్టలు లీకై పలు కాలనీలు నీట మునిగాయి దుమ్ముగూడెం చర్ల మండలాల్లో అనేక గ్రామాల్లోకి నీళ్లు వచ్చాయి నెల్లిపాక బంజర గ్రామంలో నామరూపాలు లేకుండా ఇళ్లు కొట్టుకుపోయాయి ఇప్పటికీ భద్రాచలం దిగువన ఆంధ్ర ప్రాంతంలో అనేక గ్రామాలు గోదావరి ముంపులోనే ఉండిపోయాయి సర్వం కోల్పోయిన వరద బాధితులను రక్షించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు ఆలేరుకు చెందిన కాంగ్రెస్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి లారీ బియాన్ని భద్రాచలం ఎమ్మెల్యే పొదం వీరయ్యకు పంపించారు కోటిన్నర విలువైన నిత్యావసరాలను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం పినపాక నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నారు నిత్యావసరాలను ప్యాకింగ్ చేసి పిఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో పంచుతున్నారు రెండు నియోజకవర్గాల్లో పదిహేను వేల మందికి సహాయాన్ని అందించనున్నారు భద్రాచలం పినపాక నియోజకవర్గాలకు శాశ్వత పరిష్కారం చూడాల్సిన అవసరం ఉందని కూడా సహకరించాలని పొంగులేటి అంటున్నారు వరద సహాయంగా బియ్యం పప్పులు నిత్యావసర సామాగ్రిని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బాధితులకు పంపిణీ చేయనున్నారు వరదసాయంలో ఓవైపు పొంగులేటి మరోవైపు రేగా కాంతారావు వర్గాలు పోటీ పడుతున్నాయి అటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం గిరిజనులకు వంట సామాగ్రితో పాటు చీరలు దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు పశువుల మేత కోసం సత్తుపల్లి నుంచి వరిగడ్డిని సరఫరా చేస్తున్నారు ఇప్పటి వరకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిత్యావసరాలను పంపిణీ చేశారు ఇప్పుడు పొంగులేటికి పోటీగా ఇవాళ బుర్గంపహాడ్ అశ్వాపురంలో రేగా కాంతారావు వరద సాయం అందించనున్నారు జిల్లాలోని రాజ్యసభ సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది